Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రామోజీ రావుపై జగన్ సర్కారు పరువు నష్టం దావా. ఈనాడు సంస్థల యజమాని రామోజీ రావుపై రాష్ట్ర ప్రభుత్వం పరువు నష్టం దావా వేసింది. గుంటూరు జిల్లా కోర్టులో అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మార్గదర్శి మోసాలపై విచారణ చేస్తున్న సిఐడి అధికారులపైన ప్రభుత్వంపైన తన మీడియాలో రామోజీ ఏ విధంగా పరువు తక్కువ వార్తలు రాస్తున్నారనే వివరాలను పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన పిటిషన్లో కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. మార్గదర్శిపై విచారణను అడ్డుకోవడానికి ప్రభావితం చేయడానికి వీలుగా తన మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రామోజీ పదే పదే వార్తలు రాస్తున్నట్లు ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన మీడియాలో వార్తల రూపంలో బురద చల్లేస్తున్న వైనాన్ని పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆధారాలతో సహా పిటిషన్ వేశారు. ప్రభుత్వానికి దర్యాప్తు సంస్థలకు దురుద్దేశాలను అంటగడుతూ తనిష్టం వచ్చినట్లు వార్తలు రాస్తున్న రామోజీని అడ్డుకునేందుకే ప్రభుత్వం పరువు నష్టం కేసు వేసినట్లు చెప్పారు. మీడియా ముసుగులో తాను ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని రామోజీరావు అనుకుంటున్నారని పొన్నవోలు సుధాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. స్వార్థ రాజకీయ వ్యాపార ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వంపై రామోజీ ప్రతిరోజు వార్తల రూపంలో బురద చల్లేస్తున్నట్లు పొన్నవోలు కొన్ని ఆధారాలను సమర్పించారు. దర్యాప్తు సంస్థలను లక్ష్యంగా చేసుకుని రామోజీ తన మీడియాలో తప్పుడు కథనాలను రాసినట్లు చెప్పారు. చివరకు తన మీడియాలో న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టించడానికి కూడా యాజమాన్యం వెనుకాడడం లేదని మండిపోయారు. టీవీలో చర్చల పేరుతో న్యాయమూర్తులను లంచగొండులుగా రామోజీ చిత్రీకరించిన విషయాన్ని పొన్నవోలు సుధాకర్ రెడ్డి పిటిషన్లో గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వాల మనుగడను కాపాడుకోవడం కోసమే రామోజీ మీద ప్రభుత్వం పరువు నష్టం దావా వేసినట్లు పొన్నవోలు తన పిటిషన్లో చెప్పారు. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి తదుపరి చర్యల కోసం విచారణను వాయిదా వేశారు. మొత్తానికి జగన్ ప్రభుత్వాన్ని గబ్బు పట్టించేందుకు ఎల్లో మీడియా ఎంత ప్రయత్నిస్తుందో అంతే స్థాయిలో దాని యాజమాన్యాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో సిద్ధపడింది. మార్గదర్శి మోసాలపై విచారణ చేస్తున్న సిఐడి ఇప్పుడు వ్యక్తిగతంగా రామోజీపై పరువు నష్టం దావా వేయడం ఇందులో భాగమే అనుకోవాలి. మరి పిటిషన్ విచారణపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.